హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ములక్కాడలు, బెండకాయ, పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. అది మామిడికాయ రసం తోటి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, అందుకే మనం చింతపండు బదులు మామిడికాయ వేసుకొని ఈ పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. మంచి పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అదంతా వేసేసి కమ్మగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ములక్కాడలు వేసుకోవాలి. ములక్కాడ కొంచెం వేగనివ్వాలి. మూత పెట్టి ములక్కాడ కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు కూడా కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత సరిపడినన్ని పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసిన 1 మీడియం సైజు ఉల్లిపాయ. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. బెండకాయలు, ములక్కాడలు ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు, కొంచెం బెల్లం ముక్క వేసేసుకోవాలి. ఇవి ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం అవన్నీ ఉడకనివ్వాలి. ములక్కాడ కొంచెం ఉడకనివ్వాలి. ములక్కాడ, బెండకాయ ఇలా కొంచెం ఉడకాలి. ఇలా ఉడికినాక 1 మీడియం సైజు మామిడికాయ పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టి పిసికి పెట్టుకున్నాను. ఇది 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ పూర్తిగా ఉడికే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ములక్కాడ పూర్తిగా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు కందిపప్పు ఉడకబెట్టుకొని ఇది పోసేసుకోవాలి. నాకు కొంచెం క్రీమీగా ఉంటే ఇష్టం ఒక్కొక్కసారి, అందుకని ఇలా నేను ఉడకబెట్టిన పప్పును గ్రైండ్ చేశాను. ఇవి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 4 స్పూన్లు పచ్చి కొబ్బరి, 8 నుంచి 10 వెల్లుల్లి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
పది నిమిషాలు ఇలా ఉడికింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవంతా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మనం దీన్ని ఇలాగే వదిలేయాలి. అప్పుడే మనకు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఆ ఫ్లేవర్ అంతా, వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అంతా ఆ సాంబార్కి వస్తుంది. పది నిమిషాల తర్వాత దీన్ని మనం వేడి వేడి బౌల్లోకి తీసుకోవాలి. మామిడికాయ పప్పుచాడు రెడీ అయిపోయింది.